రైతు సోదరులకు నమస్తే. నా పేరు రఘు. మనం ఇప్పుడు కిసాన్ ఛాయిస్ షోరూంలో అయితే ఉన్నాం. మన కిసాన్ ఛాయిస్ నుంచి రైతులకి ఉపయోగపడే వివిధ రకాల అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ టూల్స్ అయితే మన కిసాన్ ఛాయిస్ గ్రూప్ నుంచి అయితే సప్లై చేస్తున్నాం. రైతుకి చిన్న మొక్క దగ్గర నుంచి మనకి సాయిల్ ప్రిపరేషను, అలానే చిన్న మొక్క మరి కొద్దిగా ఎదిగిన తర్వాత మొక్కకు కావాల్సిన ఇంప్లిమెంట్స్, అలానే హార్వెస్టింగ్ వరకు మన దగ్గర అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అయితే దొరుకుతాయి. వివిధ రకాల టూల్స్ కానీ స్ప్రేయర్స్ కానీ మరి కలుపు తీసుకునే ప్రక్రియలో మరి పవర్ వేడర్స్ కానీ ఇలా ప్రతి ఇంప్లిమెంట్ అయితే మన కిసాన్ ఛాయిస్ గ్రూప్ నుంచి అయితే మరి రైతులకు అయితే సప్లై చేస్తున్నాం. మరి గత మరి అలానే మనం కొన్ని ప్రొడక్ట్స్ కూడా మనం తయారు చేస్తున్నాం. స్ప్రేయర్ గన్నుల దగ్గర నుంచి మరి స్ప్రేయర్కి ఉపయోగపడే సాల నాజల్స్ అంటారు, బూమ్ నాజల్ అంటారు. సో ఒకసారి వెళ్తే మరి రెండు సార్లు కవర్ అయ్యే అటువంటి నాజల్స్ కూడా మనం అయితే తయారు చేస్తున్నాం సొంతగా, అలానే సప్లై చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనం ఈ వివిధ రకాల ఇంప్లిమెంట్స్ టూల్స్ మరి స్ప్రేయర్స్ వాటి గురించి అయితే మనం వివరించుకుందాం. ఇప్పుడు మనం అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అదొకసారి మనం చూద్దాం. మన కిసాన్ ఛాయిస్ గ్రూప్ నుంచి అనేక అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, గార్డెనింగ్ టూల్స్ ఇలా అనేక రైతులకు కానీ టెర్రాస్ గార్డెనింగ్ అట్లా వివిధ రకాలుగా మరి కూరగాయలు పండించే వాళ్ళకి మరి ఆకుకూరలు పండించే వాళ్ళకి వారికి కావాల్సిన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అనేవి మన షోరూంలో అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు వాటి గురించి అయితే వివరిస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు కప్ క్యాడెడ్ అనే మోడల్. కప్ క్యాడెడ్ అనేది యుఎస్ బ్రాండ్, యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయబడి ఇవి బ్యాటరీ ఆపరేటెడ్. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది హెడ్జ్ ట్రిమ్మర్ అంటారు. ఈ హెడ్జ్ ట్రిమ్మర్ ఏంటంటే మనకి ఇప్పుడు పార్కుల్లో కానీ మనం హోటల్స్లో అదే మనం ఇది ప్లేగ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు మనకి గార్డెనింగ్ చేస్తారు. గార్డెనింగ్ చేసినప్పుడు సో అక్కడ ఆకులు కానీ అదంతా ఒక షేపింగ్ చేసుకోవడానికి, ల్యాండ్స్కేపింగ్ చేసుకునే వాళ్ళకైతే ఈ హెడ్జ్ ట్రిమ్మర్ చాలా చక్కగా ఉపయోగపడింది. ఇది ఒక్కసారి మనం ఛార్జింగ్ చేసుకుంటే 1 hour 25 minutes అండ్ 1 hour 30 minutes వరకు అయితే మనకి ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ మీరు బ్లోయర్ చూడొచ్చు, ఇది కప్ క్యాడెడ్ బ్లోయర్. ఇది కూడా బ్యాటరీ ఆపరేటెడే. మనకి పొలాల్లో చూసినా కానీ మనం తోటల్లో చూసినప్పుడు మనకి చాలా ఆకులు అయితే ఎండిపోయి ఉంటాయి, ఎండిపోయి రాలిపోయి ఉంటాయి. అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలంటే ఈ బ్లోయర్ సహాయంతో మనం ఇది బ్లో చేసుకున్నప్పుడు ఆ ఆకులన్నీ అంటే ఎక్కువగా ఉన్న ఆకులైతే ఇది బ్లో చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడింది. ఇది బ్లో చేసినప్పుడు ఆకులన్నీ ఒకవైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లానే ఇక్కడ మీకు ఇది కూడా బ్యాటరీ ఆపరేటెడే. ఈ బ్లోయర్ కూడా సేమ్ మనం ఒక బ్యాటరీ కొనుక్కుంటే ఈ టూల్స్ అన్నిటికీ మనం ఉపయోగపెట్టుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికల్లా మనకి 1.5 hour దాకా మనకి ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే మనకు పనిచేస్తుంది. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు చైన్సా, కప్ క్యాడెట్ కంపెనీ వారి చైన్సా. ఇది కూడా బ్యాటరీ ఆపరేటెడ్ చైన్సా అంటారు. సో ఇది కూడా మనం ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 1 hour ఛార్జింగ్ చేసుకుంటే మనకి అప్ టు 1 hour 25 minutes వరకు మనకి ఇది వర్క్ అవుతుంది. ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు మీరు చెట్లు కట్ చేసుకోవడానికి మనకి చక్కగా ఉపయోగపడింది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అయినా కానీ చాలా చక్కగా కటింగ్ అవుతుంది. మనకి 1 inches 2 inches అప్ టు మనకి 5 to 6 inches 1 feet వరకు కూడా మనం కట్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ చైన్సాతో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఉల్ఫ్ కంపెనీ వారి గార్డెన్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కప్ క్యాడెడ్, ఉల్ఫ్ అండ్ రోవర్ ఇవన్నీ ఒక ట్రీ కిందే వస్తాయి, అంటే ఒక కంపెనీ కిందే ఇవన్నీ సపరేట్ ఉల్ఫ్ కానీ కప్ క్యాడెడ్ కానీ ఇవన్నీ ఎంటీడీ కింద వస్తాయి. సో వారిదే ఈ ఎంటీడీ కంపెనీ వారిదే ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు మనం ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ మనకి అనేక విధాలుగా గార్డెనర్స్కి కానీ రైతులకు కానీ ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇక్కడ కలుపు తీసుకునే గార్డెన్ టూల్స్ ఉన్నాయి, కలుపు తీసుకునే ఫార్మర్కి ఉపయోగపడే టూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సా కూడా చూడొచ్చు. ఈ సా వచ్చేప్పటికల్లా ఇప్పుడు మామిడి తోటలు కానీ వాళ్ళైతే ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రూనింగ్ చేసుకోవడానికి, మామిడి చెట్లు కొమ్మలు కట్ చేసుకోవడానికి ఈ సా అయితే చాలా చక్కగా ఉపయోగపడింది. అలానే దీనికి మనం ఒక
ఇది ఫ్రూట్ పిక్కర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఒకే హ్యాండిల్కి. ఫ్రూట్ పిక్కింగ్ కూడా మామిడి తోటల వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మరి చూడొచ్చు మీరు, ఇది వీడింగ్కి చాలా చక్కగా ఉపయోగపడుద్ది రైతులకి. ఇది టైన్ కల్టివేటర్ అంటారు, ఇది వీడ్ పెన్ అంటారు. ఈ రెండు టూల్స్ అయితే చాలామంది మరి కూరగాయలు పండించే రైతులు అయితే సాళ్ళ మధ్యలో మరి సాళ్ళ విడ్త్ అయితే మరి చాలా తక్కువగా ఉంటుంది కూరగాయ పండించే వాళ్ళు. సో ఆ సాళ్ళ మధ్యలో మిషన్ అయితే వెళ్ళడం కుదరదు. అందుకని వాళ్ళైతే మరి ఈ గార్డెన్ టూల్స్ అయితే చక్కగా ఉపయోగపెట్టుకుంటున్నారు. సో ఒక 120 సెంటీమీటర్ హ్యాండ్లకి కానీ ఆరు 150 సెంటీమీటర్ హ్యాండ్లకి కానీ ఇది కనెక్ట్ చేసుకొని మనకి కలుపు తీసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ మనం ఈ టూల్స్ చూడవచ్చు, గార్డెనింగ్ వాళ్ళు చాలా చక్కగా ఉపయోగపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎరువు కలుపుకోవడానికి కానీ ఒక గార్డెనింగ్ చేసేవాళ్ళు మరి ఆ కుండీల్లో వేసుకోవడానికి కానీ ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చూడండి ఇక్కడ, ఇది DRM 35 అంటారు. అంటే సైజు బట్టి మనకి DRM 30, DRM 35, DRM 40 అనే మూడు రకాలు ఉన్నాయి. ఈ పళ్ళు కొద్దిగా తేడా ఉంటుంది. అంటే DRM 30 అంటే కొద్ది సైజ్ చిన్నది వస్తుంది, DRM 35 అయితే కొద్దిగా సైజ్ పెద్దది వస్తుంది. ఇది DRM 40, ఇది DRM 40 వచ్చేప్పుడు కొద్దిగా ఇంకొంచెం 35 మీద ఎక్కువ సైజ్ వస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపెట్టుకుంటారంటే మనకి మన పొలాల్లో చూసేప్పటికల్లా కుప్పగా వేసిన ఎరువును కానీ అది లాక్కోవటానికి కానీ లేదంటే ఇత్తనాలు కానీ ఏదన్నా పండించినవి అవి జరుపుకోవటానికి కానీ లాక్కోవటానికి ఇది ఉపయోగపడుద్ది. ఇది కూడా రైతులు చాలా చక్కగా ఉపయోగపెట్టుకుంటున్నారు, ఎక్కువగా తీసుకునే ఐటమ్ ఇది. ఇదేంటంటే మనం గుంట తీసుకొని చెట్టు పెట్టుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుద్ది. ఎక్కువగా ఇది గార్డెనర్స్ బాగా ఉపయోగపెట్టుకుంటారు. ఇదేంటంటే మనం ప్రెస్ చేసి మనం మట్టి లోపలికి ప్రెస్ చేసినప్పుడు తర్వాత మనం ఇట్లా వదిలినప్పుడు ఆ గుంట అనేది పడుద్ది, ఈ మట్టి అనేది ఇది పిక్ చేసుకుంటుంది. సో ఆ హోల్లో మనం ప్లాంట్ ఒకటి నాటుకోవడానికి ఉపయోగపడుద్ది. ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికల్లా ట్రీ లోపర్ అంటారు, బైపాస్ ట్రీ లోపర్ అంటారు. ఇప్పుడు చాలా హైట్ ఉన్న చెట్లని మనం చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల్ని సా సహాయంతో మనం కట్ చేయలేము. సో కంపల్సరీగా మనం కట్ చేసుకోవాలి. సో మనం ఈ హ్యాండిల్కి ZM V4 అనే మనకి ZM V4 అనే హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ 6 ఫీట్ to 13 ఫీట్ వరకు వస్తుంది. సో ఆ హ్యాండిల్కి ఈ బైపాస్ ట్రీ లోపర్ కనెక్ట్ చేసుకొని మనం చాలా హైట్ ఉన్న కొమ్మలు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది కత్తిరిలాగా పనిచేసిద్ది, మనం 13 అడుగుల వరకు వచ్చిన కొమ్మలు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల మోడల్స్ సికేచర్స్ అయితే ఉన్నాయి. మనకి సికేచర్స్ వచ్చేప్పటికల్లా చిన్న చిన్న మనకి అందుబాటులో మనకి అందగలిగే చెట్లని ప్రూనింగ్ చేసుకోవడానికైతే ఉపయోగపెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లవర్స్ కట్ చేసుకోవడానికి కానీ చిన్న చిన్న కొమ్మలు గార్డెనింగ్ కానీ లేదంటే మనకి పండిన కూరగాయలకి కట్ చేసుకోవడానికి కానీ అలా వివిధ రకాలుగా మనకు ఉపయోగపడింది. అది ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వారు ఈ సైజులు బట్టి మనం పర్చేజ్ చేసుకుంటారు. ఇక్కడ ఉల్ఫ్ గార్డెన్లో మనకి ఎక్కువగా మూమెంట్ ఉన్న ప్రోడక్ట్ ఇది. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చాలామంది గిఫ్ట్లు ఇచ్చుకోవాలనుకుంటే చిన్న చిన్న చెట్లు కానీ గార్డెనింగ్ సంబంధించినవి కానీ గిఫ్ట్ల రూపంలో ఇచ్చుకుంటారు. సో అటువంటి గిఫ్ట్లు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇటువంటి గార్డెనింగ్ టూల్స్ అయితే చక్కగా గార్డెనింగ్ వాళ్ళకి, కిచెన్ గార్డెనింగ్, టెర్రాస్ గార్డెనింగ్ వాళ్ళకి గిఫ్ట్లుగా ఇచ్చుకోవడానికి ఇది ఉపయోగపడింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే స్టీల్ కంపెనీ వారి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ స్టీల్ కంపెనీ మెయిన్ హాట్ ప్రొడక్ట్ వచ్చేప్పటికల్లా చైన్సా ఉంటుంది. ఈ చైన్సా వచ్చేప్పటికల్లా మనకి 3-4 మోడల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. 170, 180, 250 అనే మోడల్స్ అయితే ఎక్కువగా స్టీల్ కంపెనీలో మూమెంట్ ఉంది. సో ఇదేంటంటే ఎక్కువగా మనకి పామ్ ఆయిల్ కానీ జామ్ ఆయిల్ రైతులు కానీ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ మోడల్స్ చైన్సాలు అయితే కొంటారు. ఇది స్టీల్ కంపెనీ ఏంటంటే మనకి లైఫ్ అనేది చాలా లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఒకసారి ఈ చైన్సా కొన్నోళ్ళు దాదాపు 5 సంవత్సరాల వరకు ఎటువంటి రిపేర్ లేకుండా వాడుకునే రైతులైతే ఉన్నారు. సో ఈ స్టీల్ కంపెనీ కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయబడిన ప్రొడక్ట్స్. మెయిన్ ఇంకోటి మనకి స్ప్రేయింగ్ పర్పస్లో అయితే వీళ్ళు 2 మోడల్స్ అయితే హాట్ ప్రొడక్ట్స్, అది స్టీల్ SR420 అండ్ SR450. ఈ SR420 ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లోయర్ అంటారు.
అంటే మనం పాతకాలంలో యాస్పీ బోలో అనే బ్లోయర్స్ అయితే మనం విని ఉన్నాము. ఆల్రెడీ మన పూర్వకాలపు రైతులు అయితే ఆ బ్లోయర్స్ యూజ్ చేసి స్ప్రేయింగ్ అయితే చేశారు. సో అదే టెక్నాలజీ బేస్ మీద చాలా హై క్వాలిటీతో జర్మనీ నుంచి ఇది ఇంపోర్ట్ చేయబడింది. ఈ SR420 బ్లోయర్ అయితే చాలామంది రైతులు అయితే ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే చాలా మందు అయితే సగానికి సగం ఆదా అవుతుంది. ఒక ఎకరానికి 100 లీటర్లు పడితే మనం ఈ బ్లోయర్ వాడినప్పుడు 50 లీటర్లతో మనం ఒక ఎకరం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి ప్రతి మొక్కకి ఒక పొగ మంచులాగా స్ప్రే అవుతుంది. అంటే ప్రతి ఆకు ఇది కవర్ చేసుకుంటుంది. మనకి అలానే మనకి స్ప్రేయింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అందుకనే రైతులకి ఇది చాలా ఆదా చేకూరుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు వివిధ రకాల స్ప్రేయర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్, బ్యాటరీ ఆపరేటెడ్లోనే మనకి సింగిల్ మోటార్ అండ్ డబుల్ మోటార్ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ అయితే ఉన్నాయి. సో అలానే మనం పవర్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే మరి చిన్న మొక్క ఉన్నప్పుడు కంపల్సరిగా బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్సే వాడుతున్నారు. ఎందుకంటే చిన్న మొక్క మరి చిన్న గ్రోత్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి స్ప్రేయింగ్ చేసినప్పుడు పవర్ స్ప్రేయర్తో అయితే ఆ మొక్క విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కంపల్సరిగా అందరూ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్సే చిన్న మొక్క ఉన్నప్పుడు ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ మనకి 2 స్ప్రేయర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది సింగిల్ మోటార్ స్ప్రేయర్. అంటే సింగిల్ మోటార్లో మనకి ఒక మోటార్ ఉంటుంది, బ్యాటరీ వచ్చేటప్పటికల్లా డబుల్ బ్యాటరీ అంటారు. అంటే 12x12 వోల్ట్స్ బ్యాటరీ అయితే మనం ఇస్తున్నాము. సో ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే అంటే 5 అవర్స్ 4 అవర్స్ అలా ఒక కంప్లీట్ ఛార్జింగ్కి టైం పడుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే మనకి అప్ టు 6 అవర్స్ వరకు మనకి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డబుల్ మోటార్ చూడొచ్చు ఫ్రెండ్స్. మరి ఈ డబుల్ మోటార్ వచ్చేటప్పటికల్లా దీంట్లో బ్యాటరీ 12x14 ఇస్తున్నాం. 12x14 బ్యాటరీ అంటే మనం ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటే 5 అవర్స్ ఛార్జింగ్ చేసుకుంటే 4.5 అవర్స్ మనం 2 మోటార్లు రన్ చేసినప్పుడు అయితే వర్క్ అవుతుంది. అదే సింగిల్ మోటార్తో రన్ చేసినప్పుడు 6 అవర్స్ వరకు మనకు పనిచేస్తుంది. మనం స్పీడ్ బట్టి ఆ కెపాసిటీ బట్టి ఆ చెట్లు బట్టి అంటే హైట్ బట్టి అలా మనం ఒక మోటార్తో రన్ చేసుకోవాలా 2 మోటార్లతో రన్ చేసుకోవాలా అది మన రైతు చాయిస్ బట్టి ఉంటుంది. సో ఈ డబుల్ మోటార్ స్ప్రేయర్ అయితే మనకి ఎక్కువగా మూమెంట్ ఉంది. ప్రతి రైతు అయితే ఇప్పుడు డబుల్ మోటార్ స్ప్రేయర్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది దాదాపుగా పవర్ స్ప్రేయర్తో ఈక్వల్గా అయితే ఇది స్ప్రేయింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి చూడొచ్చు ఫ్యూయల్ రేట్స్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. సో పవర్ స్ప్రేయర్ అయితే పెట్రోల్ పోసుకొని మనకి రన్ అవుతుంది. పెట్రోల్ రేటు వచ్చేటప్పటికల్లా మనకి దాదాపు 120 పైన ఉంది. 120 పైన మనం స్ప్రేయింగ్ ఒక ఎకరం స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకి 20 ట్యాంకులు పడుతుంది. సో అదే మన బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ అయితే మరి అదే అంతకంటే ఎక్కువ మనకి కలిసి వస్తుంది. దాదాపుగా రైతుకి చాలా ఆదా అవుతుంది. అందుకని బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఇక్కడ తైవాన్ స్ప్రేయర్. మనం ఈ డిస్ప్లేలో అయితే ఒక మోడలే చూసుకోవచ్చు, కానీ మన దగ్గర అయితే 4-5 మోడల్స్ అయితే ఉంది. ఈ ఇంజిన్ కెపాసిటీ బట్టి ఇది 33F మోడల్ ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లేలో మనకి 34F మోడల్ అనేప్పటికల్లా కొద్ది ఎక్కువగా స్ప్రేయింగ్ వర్క్ ఉన్నోళ్ళు 34F అయితే మన ప్రిఫర్ చేస్తున్నారు. అలానే 34 కాకుండా మన దగ్గర ఇంకా హై క్వాలిటీ హై కాస్ట్లో కూడా స్ప్రేయర్లు ఉన్నాయి. అప్ టు మనకి 15,000 20,000 హోండా ఇటువంటి స్ప్రేయర్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో రైతు వాళ్ళ పనితనం బట్టి వాళ్ళకున్న మరి హైట్ ఉన్న చెట్లు, ఇప్పుడు తోటల హార్టికల్చర్ వాళ్ళు ఉంటే కొద్దిగా హైట్గా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఎక్కువగా వర్క్ ఉంటుంది. మరి అటువంటి వర్క్ ఉన్న ఫార్మర్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఖరీదు గల స్ప్రేయర్లు అయితే తీసుకోవడం మంచిది. ఎందుకంటే మరి ఎక్కువగా వర్క్ చేయాలి కాబట్టి ఆ బోరు పిస్టన్ కూడా మనకి క్వాలిటీ ఉంటుంది. సో అటువంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. బేసిక్ మోడల్ అయితే మనకి 7,000 నుంచి అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ బ్రష్ కటర్స్ అనేవి ఉన్నాయి. మన దగ్గర బ్రష్ కటర్స్ కూడా మనకి 4-5 మోడల్ ఉన్నాయి. 2-స్ట్రోక్ బ్రష్ కటర్స్, 4-స్ట్రోక్ బ్రష్ కటర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మనం 2-స్ట్రోక్ వచ్చేప్పటికల్లా 43F cc అంటారు, 43F మోడల్ అంటారు. 4-స్ట్రోక్ వచ్చేప్పటికల్లా 35 cc గల GX 35 మోడల్ అయితే బ్రష్ కటర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మెయిన్గా ఈ బ్రష్ కటర్స్ రైతులు ఏంటంటే మరి గట్ల మీద గడ్డి కట్ చేసుకోవడానికి, మరి పొలాల్లో గట్ల మీద చుట్టూ మరి గడ్డి కట్ చేసుకోవడానికి, మరి తోటల్లో కానీ
ఇట్లా గడ్డి గడ్డి చేసుకోవడానికి అయితే ఎక్కువగా ఉపయోగపడతారు, ఉపయోగపెట్టుకుంటారు. అలానే మనకి మెయిన్గా రోడ్డు మెయింటెనెన్స్ వాళ్ళు కూడా మనకి గార్డెనింగ్ చేసే వాళ్ళు కానీ, పార్కుల్లో కానీ, మరి హోటల్స్ వాళ్ళు కానీ, మరి ప్లేగ్రౌండ్స్ మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళు కానీ, స్కూల్స్ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ బ్రష్ కటర్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఈ బ్రష్ కటర్స్ వచ్చేప్పటికల్లా మనకి ఒక ట్యాప్ అండ్ గో ఇస్తారు, అంటే వైర్తో ఉన్న ఇంప్లిమెంట్ అది. సో అది అటాచ్ చేసుకొని గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అలానే టూ టీత్ బ్లేడ్ అనేది ఒకటి బ్రష్ కటర్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చిన్న చిన్న కొమ్మలు ఉన్నా కానీ కట్ అవుతుంది. ఫ్రెండ్స్, మరి చాలామంది వీటికి అటాచ్మెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు తోట చుట్టూతో పాదులు తీసుకోవడానికి బ్రష్ కటర్ వేడర్, బ్రష్ కటర్ టిల్లర్ అంటారు. సో అటువంటి అటాచ్మెంట్స్ కూడా దీనికి వేసుకునే అవకాశం ఉంది. బట్ అటాచ్మెంట్స్ వచ్చేప్పటికల్లా చాలా తక్కువ పని చేసుకోవడానికే ప్రిఫర్ చేయాలి రైతులు. ఎక్కువగా మనకి బ్రష్ కటర్కి ఏంటంటే ఓన్లీ గడ్డి కట్ చేసుకోవడానికే మెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. సో మరి మీలో ఎవరికన్నా కానీ ఈ బ్రష్ కటర్స్ కావాలన్నా కానీ మీరు సంప్రదించండి, అనేక రకాల బ్రష్ కటర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు రెండు రకాల పవర్ వేడర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి వచ్చేప్పటికల్లా 5.6 HP గల పవర్ వేడర్, అంటే 212 CC వస్తుంది, 3600 RPM అయితే వస్తుంది. ఇది కప్ క్యాడెడ్ నుంచి ఇంపోర్ట్ చేయబడిన పవర్ వేడర్. అలానే ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు 7 HP పవర్ వేడర్. ఈ 7 HP వచ్చేప్పటికల్లా KC1000 కిసాన్ చాయిస్ పవర్ వేడర్. ఇది వచ్చేప్పటికల్లా మనకి 7 HPతో పాటు 212 CC వస్తుంది, 3600 RPM వస్తుంది, హై స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. మనకి ఏంటంటే వీడింగ్ చేసుకునేప్పుడు రెండో గేర్లు వేసుకున్నప్పుడు మనకి వీడింగ్ అనేది కొద్దిగా ఫాస్ట్గా జరుగుతుంది. సో మనకి ఫ్యూయల్ కూడా కొంత ఆదా అయ్యే ప్రక్రియ అయితే జరుగుతుంది. అలానే మనకి ఈ 5.6 వచ్చేప్పటికల్లా ఇది కప్ క్యాటెడ్ బ్రాండ్. సో యుఎస్ బ్రాండ్ అంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం హై క్వాలిటీతో అయితే ఇది తయారు చేయబడింది. కొద్దిగా కాస్ట్ కూడా మనకి ఎక్కువగా ఉన్నప్పటికీ మనకి లైఫ్ అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. మరి ఈ రెండు పవర్ వేడర్లకు అయితే మనకి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది మనము యూజ్ చేయాలి. 600 ml ఇంజిన్ ఆయిల్, 2 లీటర్స్ గేర్ ఆయిల్ అయితే దీనికి ఉపయోగపెట్టాలి. అలానే మనకి పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేప్పటికల్లా 3 లీటర్స్ వస్తుంది రెండింటికి. మనకి 3.5 వరకు కెపాసిటీ ఉంటుంది. మనకి ఎయిర్ గ్యాప్ చూసుకుంటే 3 లీటర్స్ వరకు పెట్రోల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మైలేజ్ వచ్చేప్పటికల్లా ఇది ఖచ్చితంగా 1 hour 25 minutes 15 minutes వరకు అయితే రావడం జరుగుతుంది, డిపెండ్ ఆన్ ది సాయిల్. ఇదైతే 1 లీటర్ వచ్చేప్పటికల్లా 1.5 hours వరకు వస్తుంది, అది కూడా డిపెండ్ ఆన్ ది సాయిల్. అంటే ఆ సాయిల్ కొద్దిగా హార్డ్గా ఉన్నప్పుడు మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి, మరి లూజ్గా ఉన్నప్పుడు మనకి ఆరబెట్టుకున్న తర్వాత మనం వీడింగ్ అనేది చేసుకోవాలి. దాన్ని బట్టి మనకి మైలేజ్ కూడా రావడం జరుగుతుంది. ఈ రెండు పవర్ వేడర్స్ వచ్చేప్పటికల్లా గేర్ డ్రైవ్ మోడల్ వస్తుంది. గేర్ డ్రైవ్ మోడల్ అంటే మనకి వాటర్ పంప్ కానీ అలానే స్ప్రేయర్ అటాచ్మెంట్ అయితే మనం చేసుకోవచ్చు. మనం స్ప్రేయర్ అటాచ్మెంట్ కూడా దీంతోపాటు కావాల్సిన వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వాటి ఫ్రేము, పుల్లీ అండ్ అలానే మనకి గన్ను, 50 meters ట్యూబ్, అలా మొత్తం కలిపి ఒక సెటప్గా మన HTP స్ప్రేయర్తో మనం ఇస్తున్నాం స్ప్రేయర్ కావాల్సిన వాళ్ళకి. ఈ రెండు మోడల్స్కి సేమ్ అదే స్ప్రేయర్ అయితే సూటబుల్ అవుతుంది. అలానే వీటికి ఇంకా అటాచ్మెంట్స్ వచ్చేప్పటికల్లా ఐరన్ వీల్స్, గొర్రు గుంటకలు కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో ఇంటర్ కల్టివేషన్కి అయితే గొర్రు గుంటకలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే పత్తి మిర్చి రైతులు అయితే ఎక్కువగా ఈ ఇంటర్ కల్టివేషన్ కోసం అటాచ్మెంట్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలానే దీనికి ట్రాలీ అనే ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము. ఈ ట్రాలీ కూడా ఒకటి అటాచ్ చేసుకోవచ్చు. ఈ ట్రాలీ వచ్చేప్పటికల్లా మనకి 5 క్వింటాల్ వచ్చేప్పటికల్లా మనం వాడుకోవచ్చు. అంటే ఒక కూరగాయలు కానీ, కూరగాయలు పండించే రైతులు కానీ, యూరియా బస్తాలు తీసుకెళ్ళడానికి కానీ, అటాచ్మెంట్స్ తీసుకెళ్ళడానికి కానీ, ఒక 3 మనుషులతో మరి అటాచ్ ఆ ట్రాలీ మీద ఎక్కి వెళ్ళడానికి కానీ అలా ట్రాలీ అయితే ఉపయోగపడింది. మరి ట్రాలీ కూడా క్వాలిటీ బట్టి ప్రైస్ రెండు రకాలు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేప్పటికల్లా 22,000లో ఇస్తున్నాం, ఒకటి వచ్చేప్పటికల్లా 28,000లో మనం ట్రాలీ తయారు చేసి ఇస్తున్నాం. ఫ్రెండ్స్, మన దగ్గర అయితే అనేక రకాల అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్, అలానే స్ప్రేయర్స్, పవర్ వేడర్స్ ఇలా అన్నీ అందుబాటులో అయితే ఉన్నాయి. వీటిలన్నిటికీ మనం గ్యారంటీ వారంటీలు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలానే ఇవి మన దగ్గర కొనుగోలు చేసిన ప్రతి రైతుకి మరి స్పేర్ పార్ట్స్ కూడా అన్ని నట్టు బోల్ట్తో సహా మనం అయితే సప్లై చేస్తున్నాం. మరి మీలో ఎవరికన్నా కానీ వీటిలో ఏదన్నా మోడల్స్ మీకు నచ్చినాయి కానీ, మీకు రిక్వైర్మెంట్ ఉన్నా కానీ, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే మేము వెంటనే స్పందిస్తాము, సప్లై చేస్తాం.